ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి సిద్ధపడి ఉండగా వినువారికి మేలు కలుగు చేసే ఉన్నతమైన మీ జ్ఞానాన్ని మీరు నా నోట ఉంచి బోధింపచేయమని కోరుతూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు యావత్తు భూమి మీద శరీరాలతో ఈ లోకంలోనికి పుట్టుకుని వచ్చిన మనుషులంతా కూడా సాక్షాత్తు దేవాది దేవుని పిల్లలని, దేవుని వలననే మనం ఈ లోకంలో జన్మించాము అనే సంగతి ఎంతమంది ఎరిగి ఉన్నారు అనే విషయాలు మనం పరిశీలిస్తూ ఉంటే, ఏ ఒక్కరూ కూడా దేవుని గూర్చిన జ్ఞాపకాన్ని కలిగిన వారుగా భూమి మీద బ్రతుకుతున్నట్లు మనకు కనపడటం లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ లోకంలో మనుషులంతా కూడా తమ కొరకు ఆలోచిస్తూ ఉన్నారు, తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. కానీ తమ పుట్టుక వెనుక ఉన్న దేవుని సంకల్పాన్ని ఎంతమాత్రము గ్రహించలేని వారుగానే ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారనే సంగతిని మనం మొదటిగా గుర్తించాలి. బైబిల్లోనికి వెళ్ళి కొరింథీయులకు రాస్తూ ఉన్న మొదటి పత్రిక, అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్న మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒకసారి చదవగలిగితే, 6వ అధ్యాయము 19వ వచనము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు. ప్రియమైన దేవుని పిల్లారా, మీ దేహము, మానవులందరి దేహాలు, ఈ దేహాలు ఎలా వచ్చాయి, ఎవరిచ్చారు, ఎలాగ ఈ దేహాన్ని మనం కలిగి ఉన్నాం, పొందాము అనే సంగతిని మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా అర్థం చేసుకుంటూ ఉన్నాడనంటే, ఒక తల్లి తాను ఆ బిడ్డను కన్నది అని భావిస్తూ ఉంది. అయితే 9 నెలల కాలంలో ఆ తల్లి ఆ బిడ్డను మోసింది అని చెప్పగలుగుతుంది తప్ప, ఆ బిడ్డ అవయవ నిర్మాణ విషయంలో తల్లిగా తన పాత్ర ఎంత అనే సంగతిని ఏ రోజైనా ఆలోచించగలుగుతుందంటారా చెప్పండి. గర్భం దాల్చినది మొదలుకొని మానవ ఆకార నిర్మాణ విషయంలో ఆ శిశువుగా మనమంతా ఈ లోకంలోనికి అడుగు పెట్టడానికి మునుపు 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6, 7, 8, 9 ఈ 9 నెలల కాలంలో ఆ తల్లి గర్భంలో జరుగుతూ ఉన్న కార్యక్రమాలను గురించి ఏ ఒక్కరైనా ఆలోచిస్తూ ఉంటారంటారా చెప్పండి. గర్భాన్ని దాల్చానన్న సంగతి 3 నెలలు అయితే కానీ తల్లికి తెలీదు. ఇక తండ్రికి తల్లి చెప్తేనే అర్థమవుతుంది. భర్తకి ఎప్పుడైతే భార్య చెబుతుందో, ఆ భర్త సంతోషంతో ఆ భార్యను జాగ్రత్తగా చూసుకోవాలనుకుని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. డాక్టర్ గారు మెడిసిన్ రాస్తారు, పలానా పదార్థాలు తినమని తెలియజేస్తారు. ఆ పదార్థాలను తండ్రి తీసుకురాగలుగుతాడు, ఆ తల్లి తింటుంది, మందులు వాడుతుంది. ఇంతే తప్ప తల్లిదండ్రిగా ఇరువురు చేసే కార్యక్రమం ఇంతకంటే ఏది లేదు. ఇక రాబోతున్న వారి గురించి ప్రణాళికలు మాత్రం వేస్తూ ఉంటారు. నాకు అమ్మాయి కావాలని తండ్రి అంటే, నాకు కుమారుడు కావాలని తల్లి మాట్లాడుతూ ఉంటుంది. ఇలా వీరిరువురు కూడా రాబోతున్న వారి విషయమే ఆలోచించి, వారు వచ్చిన తర్వాత తాము వారి విషయంలో ఏం చేయాలన్న ప్రణాళికను వేసుకుంటూ ఉంటారు. అబ్బాయి అయితే ఏం చదివిద్దాం, అమ్మాయి అయితే ఏం చదివిద్దాం, వాళ్ళని ఏ స్కూల్లో జాయిన్ చేద్దాం, ఏ కాలేజీలో జాయిన్ చేద్దాం, వాళ్ళకి భవిష్యత్తును ఎలాగ మనం ఇద్దాము అనే ఈ ఆలోచనలతోనే వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు తప్ప, అసలు ఈ 9 నెలల కాలంలో ఈ శిశువు రాబోతున్న, ఈ లోకంలో కొత్తగా రాబోతున్న నూతన శిశువు ఎలాగ నిర్మించబడుతూ ఉన్నాడనే విషయాల పట్ల ఏ ఒక్కరూ దృష్టి పెట్టనే పెట్టరు. ఆ విషయాన్ని ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచిస్తే, మీ దేహము ఇది ఈ లోకంలోనికి నువ్వు వచ్చిన తర్వాత దీని గురించి నువ్వు చాలా మురిసిపోతూ ఉంటావు. చూసావా నేను ఎంత అందంగా ఉంటాను అని అద్దం ముందు నిలువబడి ముక్కు చూసుకుంటారు, కళ్ళు చూసుకుంటారు, అవయవాలను చూసుకుంటారు, తమ దేహం అంతటిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు. కానీ ఇంత చక్కటి ఈ రూపాన్ని నీ కొరకు నిర్మించింది దేవుడు, దేవుడు నిన్ను ఈ లోకంలోనికి పంపాడు అనే విషయాన్ని ఎంత మాత్రమో గ్రహించకుండా బ్రతుకుతూ ఉంటారు. కాదంటారా చెప్పండి.
తల్లి చక్కటి వంట చేసి పిల్లల కొరకు భర్త కొరకు సిద్ధపరిచింది. సిద్ధపరిచిన తర్వాత చక్కగా వాళ్ళు టేబుల్ మీద కూర్చొని భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు తానే వడ్డిస్తుంది. అలా వడ్డించి ఆశగా చూస్తుంది వారి వైపు. ఏమని చూసిద్ది, అబ్బా చాలా బాగుంది మమ్మీ అని పిల్లలు అన్నా కానీ, చాలా బాగా చేసామని భర్త అన్నా కానీ, ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసా, చాలా సంతోషపడుతుంది, తన కష్టాన్ని అంతటిని మర్చిపోతుంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలోనికి వచ్చిన ప్రతి కుమారుని కుమార్తెను చూసిన తల్లిదండ్రులు ఇంతటి గొప్ప రూపముతో ఇంత గొప్ప ఆకారంతో నాకు బహుమానంగా దేవుడు దయచేశాడు నాకు ఈ కుమారుణ్ణి, దేవుడు నాకు ఇచ్చాడు ఈ కుమార్తెనని తల్లిదండ్రులు దేవుని స్తుతిస్తారేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఏ ఒక్కరైనా దేవునికి కృతజ్ఞతలు చెప్తారంటారా చెప్పండి. పైగా ఏం మాట్లాడతారో తెలుసా అండి, అని పలానా డాక్టర్ గారండి నార్మల్ డెలివరీ చేశారండి, చాలా మంచి ఆవిడండి ఆవిడ. ఇంకొక డాక్టర్ గారండి సిజేరియన్ అండి, చాలా ఈజీగా చేశారండి, ఎంత తీసుకున్నారో అంత తీసుకున్నారు. ఇక బిడ్డను చూస్తుంటే చూడటానికి వచ్చిన వాళ్ళంతా బంధుమిత్రులైన వీళ్ళందరూ ఏం మాట్లాడతారంటే, అబ్బా అచ్చం అమ్మలాగానే ఉన్నాడు కదా, అచ్చం నాన్నలాగానే ఉన్నాడు కదా, మానిమాం పోలికి చూసావా, ఆ ముక్కు చూసావా, ఆ కాళ్ళు చూసావా, ఈ ఆకారాన్నంతటి నేను చూస్తున్నప్పుడు ఎలా వచ్చేసిన ఈ అవయవాలన్నీ. ఈ రోజున భూమి మీద మానవ బ్రతుకులు మనము కలిగి ఉన్న ఈ దేహంలో ఉన్న అవయవాల యొక్క విలువ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఈ దేహంలో ఉన్న ఏ అవయవాన్ని మనిషి సొంతగా తయారు చేయలేడు. చేయగలరంటారా చెప్పండి, కళ్ళు పోతే కళ్ళు చేయగలడా, లేదండి. గాజు ఆకారంలో కన్నును పోలిన ఆ వస్తువు తెచ్చి అక్కడ పెట్టగలడంతే. అర్థమవుతుందా, చేయిపోతే చేయలేడు, కాలిపోతే చేయలేడు. ఓ చెక్కతోనో లేదా ఇంకేదైనా మెటీరియల్తోనో ఆ రూపాన్ని పోలి ఆ బొమ్మను చేసి దానికి అలాగా తగిలించగలడు తప్ప, ఈ ఎముకలలో ఆ నరములలో దానితో అనుసంధానం చేయబడినట్లుగా ఈ శరీరాన్ని అతను అతికించే అవకాశము జ్ఞానము లేదు. మరి ఇంతటి విలువైన ఈ అవయవాలన్నీ ఎక్కడ తయారైపోతున్నాయి, మానవ దేహంలో ఉన్న అవయవాలన్నీ నిర్మించబడే ఫ్యాక్టరీ ఏది అవును కదండి. మనం వాడుకుంటున్న ఏ వస్తువుకు సంబంధించిందైనా వర్క్షాప్ మనం చూస్తాం, కారుకు సంబంధించి షాప్ ఉంటుంది, వర్క్షాప్ ఉంటుంది, అలాగే కెమెరాకి సంబంధించి, మనం వాడుకునే మొబైల్స్ సంబంధించి. మరి మానవ దేహానికి సంబంధించిన అవయవాలను తయారు చేసే పార్ట్స్ లేదా ఫ్యాక్టరీ ఎక్కడైనా ఉందంటే అక్కడ లేదండి. కారణం ఏంటి అని అంటే, ఇది మానవులు తయారు చేయగలిగిన జ్ఞానం కలిగినది కాదు, విశేషమైన జ్ఞానం కలిగింది. ఇది ఎవరు చేయాలనంటే దేవుడు మాత్రమే చేయాలి. ఎందుకంటే మొదట దేవుడే దీనిని చేసి నీకు ఇచ్చాడు గనక. ఎలా చేస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు? కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూడగలిగితే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను అని అంటున్నాడు దేవుడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నీ కన్నులు నన్ను చూసెను. దేవుని కన్నులు ఎక్కడ చూశాయి మనలను? పిండమునై ఉండగా చూశాయి. పిండముగా ఎక్కడుంటాం మనం? తల్లి గర్భములో ఉంటాం, అవును కదండి. మన ప్రారంభం ఎక్కడ, ఎలా ప్రారంభమవుతుంది అని అంటే ప్రియమైన దేవుని వారలారా, తండ్రిలో నుండి తల్లిలోనికి ఆత్మరూపములో అతి చిన్న కణముగా ప్రారంభమైన మన జీవితం, తల్లిలో అండము ద్వారా, అండము మరి ప్రవేశించిన తర్వాత, అండము ఉత్పత్తి అయిన తర్వాత, ఆ అండములోనికి మన ఆకారం అతి చిన్న పురుగు వంటి ఆకారము కలిగిన మనము తల్లి గర్భములో బయలుదేరిన అండములోనికి ప్రవేశించుట ద్వారా అది పిండముగా మారటానికి ప్రారంభమవుతుంది. అర్థమవుతుందా? మనందరి యొక్క ప్రారంభ దశ ఎలా ఉంటుందని అంటే, కంటికి కనిపించని అతి సూక్ష్మమైన ఆకారము, పురుగు వంటి ఆకారము. అందుకే బైబిల్లో భక్తుల మాటలను మనం చదువుతూ ఉన్నప్పుడు పురుగు వంటి వాడను అనే మాటను మనం చదువుతూ ఉంటాం. అంటే మన ప్రారంభ దశ ఎలాంటిదనంటే, అతి చిన్న కంటికి కనిపించలేని అతి చిన్న పురుగు వంటి ఆకారముగా ప్రారంభమైన మనము తల్లి గర్భములోనికి ప్రవేశించిన తర్వాత, ఆమె అండములోనికి ప్రవేశించిన తర్వాత, ఆ అండము ఫలదీకరణము చెంది పిండముగా మారుతుంది.
అలా పిండ దశలోనే దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు. ఎలా చూస్తూ ఉన్నాడు? ఈ ఆకారమంతా కూడా నిర్మించబడుతూ ఉన్న సంగతులన్నీ దేవుడే పర్యవేక్షిస్తూ ఉన్నాడనే సంగతి ఏ ఒక్కరైనా ఆలోచిస్తూ ఉన్నారంటారా చెప్పండి? ఆలోచించండి ఒకసారి. ఏమండి, మూడవ నెల మనకేముంటుంది? గుండె చిన్నగా ప్రారంభమవుతుంది కదండి. ఆ రోజున కొట్టుకోవటం ప్రారంభించిన ఆ గుండె నువ్వు చనిపోయే వరకు కొడుతూనే కొట్టుకుంటూనే ఉంటుంది. అవును కదండి. ఈ దేహం అంతటికీ అత్యంత ప్రధానమైన అవయవంగా గుండె మనకు కనపడతా ఉంటుంది. అలా దానితో ప్రారంభమైన మన ఆకార నిర్మాణము కణాలుగా విభజింపబడి ఎన్నో కోట్ల కణాలుగా ఉత్పత్తి ప్రారంభమయ్యి ఎముకలుగాను నరములుగాను అలాగే మూత్రపిండాలుగాను కాలేయంగాను జీర్ణాశయంగాను ప్రేగులుగాను మాంసముగాను ఆ తర్వాత ఈ దేహంలో మనం కలిగి ఉన్న ప్రతి అవయవము ఇవన్నీ కూడా ఎలా ఉత్పత్తి అవుతూ ఉన్నాయనే సంగతిని మనం ఆలోచిస్తూ ఉంటే ప్రియమైన దేవుని వారలారా, కణాలు విభజింపబడి ఆ కణాలు ఇదిగో ఈ అవయవాలుగా తయారైపోతూ ఉన్నాయి. ఎవరు చేస్తున్నారు వీటన్నింటినీ? ఆలోచించండి ఒకసారి. వాటికి అవే వచ్చేస్తాయండి అని అంటావా? వాటికి అవే వచ్చేస్తాయండి అని అంటావా? కాదండి, దేవుడు చేస్తూ ఉన్నాడు. చదువుదాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులను నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు లాయను. ఆలోచించుడు ప్రియమైన దేవుని వారలారా, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. తల్లి గర్భములో ఆయన చూస్తున్నాడు, చూస్తూ వ్రాసుకుంటున్నాడు. ఏం రాసుకుంటున్నాడు? 13వ వచనంలో చదువుదాం చూడండి. అదే అధ్యాయంలో 13వ వచనంలో ఏమని రాయబడిందని అంటే, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి. నా అంతరింద్రియములను, అంతర ఇంద్రియములు అవును కదండి, అవయవాలన్నీ కూడా, వీటన్నింటినీ ఎవరు కలుగు చేశారు? దేవుడు. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఈ ఆకారం ముందు చూసారా, ఇది అతిపెద్ద నిర్మాణం. ఇందులో ఉన్న అవయవాలు వీటి యొక్క పనితీరును గురించి మనం చదువుకోవాలనంటే, ఒక డాక్టర్ చదవాలనంటేనండి, ఆ డాక్టర్ జీవితకాలం అంతా కూడా సరిపోదు. దేనికి అనంటే, ఈ దేహంలో ఉన్న అవయవాలన్నిటి గురించి ఒక వ్యక్తి తన జీవితకాలం అంతా తెలుసుకోవటం చాలా అసంభవం అండి. మరి డాక్టర్స్ అందరూ అందరికీ అన్నీ తెలుసు అనంటే లేదండి. కంటిని గురించి నువ్వు చూపించుకోవాలంటే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అవును కదా. ఇంకేదైనా గుండెకి సంబంధించి ఒక డాక్టర్ ఉంటాడు, మూత్రపిండాలకు సంబంధించి ఒక డాక్టర్ ఉంటాడు, చర్మానికి సంబంధించి ఒక డాక్టర్ ఉంటాడు, పేగులకు సంబంధించిన జీర్ణాశయానికి సంబంధించిన డాక్టర్ ఒకరు ఉంటారు. ఇలా ప్రతి అవయవానికి ఒక్కొక్కరుగా తమ బ్రతుకు కాలంలో జ్ఞానాన్ని చదువుకుంటే కానీ వైద్యము చేయలేరు. అలాగని MBBS అయిపోయింది, తర్వాత MD అయిపోయింది, ఇంకా చదవాల్సిన అవసరం లేదని అనుకుంటే పొరపాటు. వైద్య వృత్తిని నువ్వు చేపట్టిన తర్వాత చనిపోయే వరకు నీవేదైతే ఆర్గాన్ గురించి, ఏ అవయవం గురించి నువ్వు ప్రాక్టీస్ మొదలుపెట్టావో దాని గురించి చదువుతూ ఉండవలసిందే ప్రియమైన దేవుని వారలారా. ఎందుకనంటే దీని గురించి తెలుసుకోవాలంటే జీవితకాలం సరిపోదు. ఇంత విశేషమైన జ్ఞానముతో కూడిన ఈ ఆకారాన్ని నిర్మించగలిగింది దేవుడు కాదని ఎవరైనా అనగలరంటారా చెప్పండి? ఏంటి ఇందులో ఉన్న విశేషం? ప్రతీది వింతేనండి, ప్రతీది వింతే. దేవుడు ఈ నేలలో, ఈ భూమి మీద ఆయన నిర్మించిన ఎన్నో, విశ్వంలో ఉన్న సమస్తాన్ని చూస్తూ ఉన్నప్పుడు వాటన్నింటికంటే కూడా వింతైనది ఏది అని అంటే మన ఆకారమేనండి. అదే దావీదు గారు అంటారు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అని అంటాడు దావీదు గారు. అంటే మానవ ఆకార నిర్మాణమే వింత. వింత కాదా చెప్పండి? వింత కాదా? ఏమండి, ఏ నిర్మాణమైనా ఒక చోట నిలవబడాలనంటే నేలలోనికి పిల్లర్లు వేసి ఆ తర్వాత మంచి పునాదులు వేసి దాని మీద ఒక ఇల్లు కట్టడాన్ని మనం చూస్తాం. కానీ ఈ ఆకారాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎముకలే కదండి, ఎముకలు, పాదాలు ఉన్నాయి, పాదాల్లో ఎముకలు అలా అలా ఉంటాయి, విడివిడిగా ఉంటాయి, అవును కదండి. అలాగే కాళ్ళు, ఆ కాళ్ళకి మోకాలు వరకు ఒక ఎముక, పైన ఒక ఎముక, ఆ పైన అస్థిపంజరంలో మనం చూస్తూ ఉంటే ఇదిగో పక్కటి ఎముకలు ఉంటాయి, దానికి పైన ఈ చేతులు ఇలా వేలాడుతూ ఉంటాయి, తల ఒకటి పుర్రె ఉంటుంది. ఇలాంటి ఆ ఎముకలతో కూడిన ఆ గూడు, ఆ గూడుకి చర్మం అతుక్కుపోయింది, దానిలో నరాలు ఉన్నాయి, దానిలో ఎన్నో అవయవాలన్నీ సెట్ చేయబడి ఉన్నాయి.
ఈ ఆకారంలో అత్యంత అవసరమైన ఉపయోగకరమైన ఆ గుండెను దేవుడు ఎంత చక్కగా దాని భద్రంగా లోపల భద్రపరిచాడో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నిజంగా వింత కాక ఇంకేమంటారు చెప్పండి ప్రియమైన దేవుని వల్లారా ఇంత విలువైన ఈ ఆకారాన్ని దేవుడే చేసాడు దేవుడే ఇచ్చాడు ఎలా చేసాడు నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి యోబు గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లారా యోబు గ్రంథము 10వ అధ్యాయంలో కూడా మనం చదవగలిగితే 8వ వచనం చదువుతామండి 10వ అధ్యాయం 8వ వచనం నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి ఆలోచించండి నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను అని అంటున్నాడు నాకు ఈ రూపాన్ని ఇచ్చింది దేవుడు నాకు ఈ అవయవాలన్నింటిని నిర్మించింది దేవుడు అలా నిర్మిస్తూ వాటన్నింటిని గురించి తన గ్రంథంలో వ్రాసుకుంటూ ఉన్నాడు దేవుడు ఆలోచించండి ఒకసారి ఇంత చక్కగా ఈ రూపాన్ని నీకు ఇచ్చి ఈ లోకంలోకి పంపింది నిన్ను డాక్టర్ అవమని ఇంజనీర్ అవమని లేదా మరి ఈ లోకంలో ప్రధానమంత్రి అవమని రాష్ట్ర ముఖ్యమంత్రి అవమని లేదంటే ఈ లోకంలో మనుషులందరూ దేని కొరకైతే పరుగులు తీస్తూ ఉన్నారో అవన్నీ సాధించమని ఈ లోకంలోకి పంపాడా ఆలోచించండి ఒకసారి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నిన్ను రూపించిన నీకు ఈ జీవితాన్ని ఈ దేహాన్ని ఇచ్చిన దేవుని గురించి తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కానీ మనిషి దేవుని గురించి తప్ప దేని గురించి అయినా తెలుసుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నాడు అవునంటారా కాదంటారా చెప్పండి పుట్టింది మొదలుకొని ఈ ఇటీవల కాలంలో మనం చూస్తుంటే ప్రియమైన దేవుని వారలారా పెద్ద పెద్ద నగరాల్లోనట మరి నేను విన్నది ఏంటి అని అంటే పిల్లోడు పుట్టబోతా ఉన్నాడు కుమార్తె కానీ కుమారుడు కానీ పుట్టబోతూ ఉన్నారు అనగానే తల్లిదండ్రులు వెళ్ళిపోయి ఏవేవో స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారట ఆలోచించండి ఏం చేయడానికి ఏం నేర్పించడానికి ఈ లోకంలో ఉన్న విద్య నేర్పించడానికి ఇంతకీ ఈ లోకంలో కోటి విద్యలు ఉన్నాయన్నారు ఈ కోటి విద్యలు ఎందుకు నేర్పించాలి మీ పిల్లలకని అడిగితే సమాధానం ఏమని చెప్తున్నారు తెలుసా కూటి కోసం అని అంటారండి అవును కదండి అసలు లోకంలో మానవ బ్రతుకు అర్థమేంటి అనే సంగతిని మనం పరిశీలిస్తూ ఉంటే పుట్టాడు బళ్ళో పడేశారు ఆ తర్వాత ఆడు మంచి మార్కులతో సర్టిఫికెట్ తీసుకుని బయటికి రావాలి ఆ తర్వాత కాలేజీలో పడేశారు అక్కడ కూడా మంచి సర్టిఫికెట్ బయటికి రావాలి ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి ఏదో ఒక ఉద్యోగం అక్కడికి వెళ్ళిపోయి ఆ ఉద్యోగం కోసం అవసరమైతే ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా వెళ్ళిపోయి అందరినీ విడిచిపెట్టేసి అక్కడికి వెళ్ళి ఆ ఉద్యోగంలో చేరి ఎంతో కొంత సంపాదన తేవాలి అలా సంపాదించగానే నెక్స్ట్ ఏం చేయాలి ఆడికి ఒక భార్యను తీసుకొచ్చి అప్పచెప్పాలి వాళ్ళిద్దరూ మళ్ళీ ఆ భార్య కూడా ఉద్యోగం ఉండాలి వీళ్ళిద్దరూ బాగా సంపాదించాలి సంపాదించి మళ్ళీ ఆస్తులు కూడబెట్టాలి ఆ తర్వాత పిల్లలు పుట్టాలి ఆ పిల్లల్ని ఆ ఆస్తి అప్పగించాలి వాళ్ళు కూడా అలాగే పెరగాలి వాళ్ళకు కూడా అదే చేయాలి ఈలోపు ఆయుష్కాలం నిండిపోతే చచ్చిపోవాలి దీనికోసమే మనం ఈ లోకంలోనికి వచ్చింది దీనికోసమే దేవుడు ఇంత గొప్ప ఆకారాన్ని తన హస్తాలతో నిర్మిస్తూ ఈ లోకంలో చేస్తూ ఉన్నాడా ఈ రోజున దేనికోసం మనిషి ఆలోచిస్తూ ఉన్నాడని అంటే విద్య కోసం ఎంత ఆస్తినైనా అమ్మేసైనా పిల్లవాడికి నేర్పించాలని అనుకుంటూ ఉన్నారండి ఆలోచించండి ఒకసారి ఏ విద్య 60-70 ఏళ్ల జీవితకాలం పాటు నీకు అన్నం పెడుతుంది అని ఆలోచించిన ఈ విద్య ఏముంది ఈ విద్యలో చెప్పండి ఏముంది ఈ విద్యలో కూటి కొరకే కదా కూడు భోజనం చేయడానికి అవసరమైన 4 రూపాయలు సంపాదించడానికి నీకున్న ఆ తలాంతును ఎక్కడికో వెళ్ళి ఏదో చోట పనిచేసి సంపాదించుకోవాలని అవును కదా ఈ విద్య కోసము బ్రతుకునంతా పెడుతూ ఉన్నారు ఎంత దూరమైనా వెళుతున్నారు ఎంత ఖర్చైనా పెడతా ఉన్నారు ఆ విద్య లేకపోతే నాకు కూడు దొరకదని అనుకుంటున్నారు బ్రతకాలంటే మనిషికి కావాల్సింది విద్య ఆలోచించండి ఒకసారి బ్రతకాలంటే మనిషికి కావాల్సింది డబ్బా డబ్బుంటే మనిషి బ్రతికిపోతాడా విద్య బాగా అభ్యసిస్తే మనిషి బాగా బ్రతుకుతాడా ఒకవేళ నిజమని ఎవరైనా అనుకుంటే ప్రియమైన దేవుని వారలారా ఎంత డబ్బున్నా బ్రతకలేని పరిస్థితుల్లో చచ్చిపోయిన వారి జాబితా చెప్పమంటారా చెప్పండి ఆలోచించండి ఎంత విద్య ఉన్నా బ్రతకలేక చనిపోయిన వారి జాబితా చెప్పమంటారా ఎవరి జాబితా చెప్పమంటారు ఎవరికి తెలియని జాబితా ఇది అంటారు చెప్పండి ఒకసారి ఆలోచించండి బ్రతకటానికి మూలం డబ్బు అనుకుంది ఈ లోకం బ్రతకటానికి మూలం ఆహారం అనుకుంది ఈ లోకం కానీ బ్రతకటానికి ఆహారం మాత్రమే కాదు
దేవుని సెలవు కావాలి, దేవుని నోట నుండి వచ్చే మాట కావాలనే జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మనసు పెట్టకుండా బ్రతుకుతుంది ఈ లోకం. బ్రతికించేదేది? నిన్ను బ్రతికించేది మాట, దేవుని మాట, లేదా ఈ లోకంలో నువ్వు తినే ఆహారమా? మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతుకుతాడా? మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించగలడా? ఇటీవల కాలంలో కరోనా వచ్చిన తర్వాత ఎక్కువగా మనం వింటున్న మాట ఏంటి అని అంటే, ఊపిరి ఊపిరి అందటం లేదు అని అంటా ఉన్నారండి. ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయింది అని అంటున్నారు. ఆక్సిజన్ మరి వాతావరణంలో తగ్గిందా, మానవ దేహాలలో తగ్గిందా, ఒకసారి ఆలోచించండి. ఎక్కడ తగ్గింది ఆక్సిజన్? బయట వాతావరణంలో మనం చూస్తే ఎక్కడా తగ్గలేదండి. ఆక్సిజన్ చాలా చక్కగా ఉంది బయట అంతా. కానీ మరి ఎక్కడ కనపడటం లేదని అంటే, మానవ దేహంలో కూడా ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉండాలి? 95 ఉండాలి, 95 అబోవ్ ఉండాలి, తక్కువ ఉండకూడదు. మరి ఆ 95 అబోవ్ ఉండవలసిన ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవటం చేత అనేక మంది చచ్చిపోతున్నారు. ఆలోచించండి ఒకసారి, ఎవరిస్తున్నారు ఈ ఊపిరిని? ఈ ఊపిరి నీకు దయచేస్తుంది ఎవరు? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? తిండి 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 అని ఆ తిండి కోసం పరుగులు తీస్తున్నారు. కానీ తిండి మాత్రమే కాదు నిన్ను బ్రతికించేది. ఈ దేహంలో ఆక్సిజన్ తక్కువైనా నువ్వు బ్రతకలేవు. ఈ దేహంలో ఆహారం దొరకకపోయినా నువ్వు బ్రతికే పరిస్థితి లేదు. ఆహారమైనా ఆక్సిజన్ అయినా ఊపిరైనా జీవాన్నైనా ఇవ్వగలిగింది దేవుడే అనే సంగతి ఎప్పుడు ఎరుగుతావు నువ్వు చెప్పు. ఆయనే అందరికీ జీవమును ఊపిరిని దయచేయుచు. ఆయన జీవాన్ని ఇవ్వబట్టి నువ్వు బ్రతుకుతున్నావు, ఆయన ఊపిరిని ఇవ్వటాన్ని బట్టి నువ్వు బ్రతుకుతున్నావు. ఈ సంగతి ఎరగకుండా దేనికోసం ఆయన పరుగులు తీస్తున్నా ఈ లోకంలో? అక్కడ చదివితే బాగా వస్తుంది, ఇక్కడ చదివితే బాగా వస్తుంది. ఏం ఆ చదువు నీకేం నేర్పిస్తుంది? ఏం నేర్పిస్తుంది? నాలుగు డబ్బులు సంపాదిస్తున్నావు, వాటితో ఏం సాధించగలుగుతావు? సంపాదించేసావు, కానీ బ్రతకటానికి నీకు ఆయుష్ లేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నావు. నువ్వు సంపాదించిందంతా ఎవడో వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎంతమంది ఎరుగు ఉన్నారంటారు చెప్పండి ఈ మాటను ప్రేమని దేవుని వారు. నువ్వెవరైనా కానీ ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరికి కుమారుడవు, నువ్వు తిరిగి ఏ లోకానికి వెళ్ళాలి, ఈ లోకంలో నువ్వేమి చేయాలి, ఏం సాధించి నీ పనిని ముగించి నువ్వు చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకోవాలని ఈ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోవాలి తప్ప, ఈ జ్ఞానానికి మరి పట్టించుకోకుండా లోకంలో ఉన్న జ్ఞానం కొరకు నువ్వు పావుకులాడితే ఆ జ్ఞానం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? పాతాళ లోకంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. కాదంటారా చెప్పండి? నువ్వెవరైనా కానీ ఈ లోకంలోనికి ఎందుకు వచ్చావనంటే, ఆయన పని చేయడానికి వచ్చావు. సృష్టి ఎప్పుడు పుట్టిందో కాదు నువ్వు తెలుసుకోవాల్సింది, ఈ సృష్టిని కలుగ చేసింది ఎవరో తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడ పుట్టావు, నువ్వు నీ తల్లిదండ్రులు ఎవరు అనే విషయాన్ని బాగా తెలుసుకుంటున్నావు. కానీ దీనికంటే ముందు, ఈ లోకంలోనికి రాకముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఏ లోకం నుంచి వచ్చావో అనే సంగతిని తెలుసుకోవటం చాలా ప్రాధాన్యం, చాలా ప్రాముఖ్యం. అది దాని గురించి పట్టించుకోవటం మానేశాడు. ఒక చిన్న జీవితకాలంలో పుట్టుక, ఆ తర్వాత మరణం. ఎంత ఈ మధ్యలో గ్యాప్ ఎంత? ఒక 60 ఉంటుంది, లేదా 70 ఉంటుంది, లేదా 100 ఉంటుంది, అంతే కదండి. ఇంతేనా నీ జీవితం? కాదు, దీనికి ముందుంది, దీని తర్వాత ఉంది. దేవునిలో అనంతకాలం ఉన్న మనం ఆయన నుంచి ఈ లోకంలోనికి కొంతకాలం బ్రతకటానికి వచ్చాము. ఇది విడిచిన తర్వాత మరల అనంతకాలం ఉండే లోకంలోనికి వెళ్ళిపోతాము. అలా అనంతకాలం ఉండే లోకము, దేవుడున్న లోకానికి వెళ్ళాల్సిన బాధ్యత నీదైతే, నీ గమ్యస్థానం దేవుడైతే, ఆ దేవుణ్ణి మరిచి ఈ లోకంలో బ్రతికిన కారణం చేత ఇంటిని మరిచిపోయిన వారు వీధిలో ఎలాగ అవస్థల పాలైపోతారో, అలాగే దేవుణ్ణి మరిచి ఈ లోకాన్ని విడిచావో నీ పరిస్థితి కూడా ఏమైపోతా ఉందని అంటే, దేవుడు లేని లోకమైన పాతాళానికి వెళ్ళిపోతావు నీ బ్రతుకు కాలంలోనే. నువ్వు ముఖ్యంగా నేర్చుకోవలసింది, తెలుసుకోవలసింది ఈ లోక జ్ఞానము కాదు, కానీ మహోన్నతిని గూర్చిన, దేవుని గూర్చిన జ్ఞానం. అదే బైబిల్. 66 పుస్తకాల్లో దేవుడు దీన్ని పొందుపరిచాడు. ప్రతి దినము దీన్ని పరిశీలించమన్నాడు, ప్రతి దినము దీన్ని ధ్యానించమన్నాడు. ఇంత ధ్యానించి, ఇంత పరిశీలించి పరలోక జ్ఞానాన్ని నేర్చుకుని ఆయన దగ్గరికి వచ్చాయని దేవుడు చెప్తే, ఏ జ్ఞానం నేర్చుకుంటున్నావు, దేనికోసం పరుగులు తీస్తున్నావు, దేన్ని సాధించడానికి ఈ లోకంలో నువ్వు మరి పాకులాడుతూ ఉన్నావు? దేవుని గురించిన జ్ఞానమా, ఈ లోక జ్ఞానమా? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాఠాలు మీరు ఒకవేళ వినాలనుకుంటే
తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. మీ మీ ప్రాంతాలలో ఈ మాటలు వినిపించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము. దయచేసి మా ఫోన్ నంబర్ నోట్ చేసుకుని మాతో సంప్రదించండి. అమూల్యమైన దేవుని జ్ఞానాన్ని ఉచితంగా నేర్చుకోండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విన్న ప్రతి మాట మీ పిల్లల హృదయాలలో నాటబడి ఫలించే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. Noah, the end of all flesh has come before me. For the earth is filled with violence through them. And behold, I will bring a flood of waters upon the earth to destroy all flesh. Everything that is in the earth shall die. ప్రపంచమే మర్చిపోనంతగా ఆ బానిసకు దేవుడికి నేను గుణపాఠం చెప్తాను. ప్రేమ
కొలవాలని తెలుసా అది తెలుసా ఆకలిస్తుందని నీకని చెట్టు చేయాలని వంటని రుచి చూడు ఆ తండ్రి ప్రేమ కొలవాలి ఆ తండ్రి ప్రేమ నీకోసమే చూడు ఎన్నున్నవి ప్రాణాలు ఇస్తున్నవి నీకని కొలవాలి ఆ తండ్రి ప్రేమ చూపించు నీకున్న ప్రేమ మనసులో ఉన్నది ఏ మనిషి అది చెప్పడు తన మనసులో